కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో నేడు జరగబోవు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోరుమామిళ్ల గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రం దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీడీపీ కార్యకర్తలను నాయకులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోరుమామిళ్ల గ్రామ పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి యనమల సుధాకర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 1999 జరిగిన ఎన్నికల్లో ఘర్షణ పడి పోరుమామిళ్ల పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరిగి పోలీస్ కాల్పుల్లో 5 మంది మృతి చెందారని ఆయన మీడియాకు గుర్తు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం జరగబోవు ఎన్నికల్లో అలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోరుమామిళ్ల పట్టణంలో వైసీపీ నాయకులు ఆగడాలు ఎక్కువయ్యాయని టీడీపీ నాయకులను కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ సాఫీగా జరిగేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. అదేవిధంగా ఈ విషయంపై ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు, తనకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలని కోరినట్లు ఆయన మీడియాకు వివరించారు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకొని ఓటమి గెలుపు అనేది దేవుడి చేతిలో ఉంది, ఆయన నిర్ణయిస్తాడు. ఒకవేళ ఏదైనా కానీ పొరపాటు జరిగినా చేసినా కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా దానికి బాధ్యులు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ వాళ్లే. ఇప్పటికే మా పైన చాలామంది తెలుగుదేశం వాళ్ళ పైన చాలా ఇదిగా ఉన్నారు, వాళ్ళదే బాధ్యత అని మీ ముందర నేను తెలియజేసుకుంటున్నాను. మాకు పూర్వామిళ్లలో ప్రశాంతతగా ఎలక్షన్స్ జరగాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని మేము ప్రతి క్షణము మా కార్యకర్తలు అయితేనేమి, మా ప్రజలైతేనేమి కోరుకుంటున్నాము. ప్రతి బూత్ దగ్గర ఫుల్ బందోబస్తు అనేది మాకు అవసరము. ఆ బందోబస్తు లేకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు గలాటాలు చేసి రిగ్గింగ్లు చేసుకొని చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండరు. అందువలన మేము ముందుగానే మా ప్రభుత్వ అధికారులకు ముందుగానే తెలియజేసుకుంటున్నాము. ఇది మాత్రము నిత్యం నిజంగానే తెలియపరుస్తున్నాం. మేము మా పూర్వామిళ్లలో ప్రశాంతంగా ఉంది, అటువంటిది అరాచకాలు చేయాలనే ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తలు అందరూ ఉన్నారు. దాన్ని మాత్రము మా గవర్నమెంట్ అధికారులు మాత్రము, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మిగతా అధికారులు అయితేనేమి దీన్ని గమనించి ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిపించేదట్టు చూడాలని కోరుకుంటున్నాము. ప్రతి బూత్ దగ్గర కూడా మాకు కనీసం అంటూ ఫుల్ బందోబస్తు కావాలని నేను మన ఎస్సీసీ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పంపిస్తామనే ఉద్దేశంతో ఉన్నట్టు ఉండరు, వాళ్ళు కూడా పంపించినట్టు ఉండాలనేసి మాకు వినిగిడి. రేపుటికి కానీ తెలియదు ఫుల్ బందోబస్తు వచ్చిందా లేదా అని. ప్రతి బూత్ దగ్గర ఒక 4 కానిస్టేబుల్స్, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటే ప్రశాంతంగా జరుగుతుంది. మొబైల్ పార్టీ కూడా చుట్టూ పూర్వామిళ్ళ ప్రాంతం అంతా తిరుగుతూ ఉండాలా, ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ప్రతి బూత్ కాడికి పోతూ వస్తూ ఉండాలా. ఎవరి ఓటు పడేసుకుంటారు ప్రశాంతంగా, ఓటమి గెలుపు అనేది దేవుడు నిర్ణయిస్తాడు, అది మాకు కావాలా. ఎవరన్నా గెలవని, ఎవరన్నా ఓడని, మాకు మాత్రం ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలని మేము మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాము. అట్లే పోలీస్ అధికారులను కోరుకుంటున్నాము.